బాష్పోచకం గురించి చూద్దాము. బాష్పోచకం అంటే ముఖ్యంగా మొక్కల వాయుగత భాగాలైనటువంటి సజీవ కణజాలం నుండి నీరు ఆవిరి రూపంలో కోల్పోయేటటువంటి ప్రక్రియనే బాష్పోచకం అంటారు. అంటే మొక్కల వాయుగత భాగాలైనటువంటి సజీవ కణజాలాల నుండి నీరు ఆవిరి రూపంలో కోల్పోయేటటువంటి ప్రక్రియనే బాష్పోచకంగా గుర్తించవచ్చు. ఇందులో స్పాక్, సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కంటిన్యూయంగా పేర్కొడం జరుగుతుంది. అంటే మృతిక, మొక్క, వాతావరణంలో జరిగేటటువంటి ప్రక్రియ, మృతిక, మొక్క, వాతావరణంలో సంబంధించినటువంటి ప్రక్రియగా పేర్కొనవచ్చు. అంటే కంటిన్యూస్గా జరుగుతుంది. సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కంటిన్యూవం అని చెప్తారనమాట. ఇందులో సాయిల్ అంటే మృతిక, మృతికలో నుండి నీరు, నీరు ఉంటుంది కదా, మృతికలో ఉండేటటువంటి నీరు మొక్క గ్రహిస్తుంది. గ్రహించినటువంటి నీరు పత్రములో ఉండేటటువంటి పత్ర నిర్మాణాల నుండి, వాయుగత భాగాలు ఉన్నాయి కదా, ఈ భాగాల నుండి నీరు ఆవిరి రూపంలో కోల్పోవడము, అంటే అట్మాస్ఫియర్లోకి రావడము. సాయిల్లోకి వచ్చింది, మృతికలో నుండి మొక్కలోకి వచ్చింది, మొక్కలో నుండి వాతావరణంలోకి నీరు చేరడము, మళ్ళీ తిరిగి వర్షపు నీటి ద్వారా మళ్ళీ మృతికలోకి చేయడము. ఇట్లా సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కంటిన్యూయంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే మృతికలో ఉన్న నీరు వివిధ దశల ద్వారా వాతావరణంలోకి చేరి తిరిగి మృతికలో కలిసిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. కనుక దీన్ని స్పాక్ అంటారు. సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కంటిన్యూయంగా పేర్కొనడము జరుగుతుంది. ఈ ప్రక్రియ ముఖ్యంగా మొక్కల ఉపరితల భాగములో కలిగినటువంటి పత్రాలలో ఉండేటటువంటి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఈ పత్రరంధ్రాలు రెండు రకాలుగా వ్యక్తపరచడం జరుగుతుంది. అందులో ఫోటో యాక్టివ్ ఫోటోయాక్టివ్ రకానికి చెందినటువంటి మొక్కలు, స్టాటోయాక్టివ్ రకానికి చెందినటువంటి మొక్కలు అనేటటువంటిది జరుగుతుంది. స్టాటోయాక్టివ్ రకానికి చెందినటువంటి మొక్కలను గుర్తించడం జరిగింది. ఇందులో ఫోటోయాక్టివ్ మొక్కలంటే కాంతి సమక్షంలో మొక్కలు బాష్పోచేక ప్రక్రియ ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోయేటటువంటి మొక్కల్ని ఫోటోయాక్టివ్ ప్లాంట్స్గా గుర్తించడం జరుగుతుంది. లేదా ఫోటోయాక్టివ్ పత్రరంధ్రాలు లేదా స్కాటోయాక్టివ్ పత్రరంధ్రాలు అంటారు. జనరల్గా అనేక రకాల ఆవృతపు బీజపు మొక్కల లోపల, సమశీతోష్ణ ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కల లోపల ఫోటోయాక్టివ్ పత్రరంధ్రాలు కలిగినటువంటి మొక్కలే ఎక్కువ. ఫోటోయాక్టివ్ మొక్కలంటే కాంతి సమక్షంలో పత్రరంధ్రాలు అనేటటువంటివి తెరుచుకొని బాష్పోచేకాన్ని నిర్వర్తించేటటువంటి మొక్కలనే ఫోటోయాక్టివ్ పత్రరంధ్రాలుగా పేర్కొంటారు. దాని నెక్స్ట్ వచ్చేసి స్కాటోయాక్టివ్ పత్రరంధ్రాలంటే ఈ యొక్క బ్రయోఫిల్లం కాక్టై లాంటి మొక్కలు, ఈ యొక్క క్యాంబల్ ఏం జరుపుకుంటుంది చూడండి, క్రాసిలేషియస్ యాసిడ్ మెటబాలిజం జరుపుకునేటటువంటి మొక్కలు ఏవైతుంటో ఆ మొక్కల్లో మాత్రమే స్కాటోయాక్టివ్ పత్రరంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ స్కాటోయాక్టివ్ పత్రరంధ్రాలు తెరుచుకోవడము పగటి వేళలో కాకుండా రాత్రి సమయంలో పత్రరంధ్రాలు తెరుచుకొని బాష్పోచేకము ద్వారా నీటిని కోల్పోయి నీటిని కోల్పోయేటటువంటి ఆ పత్రరంధ్రాలనే స్టాటోయాక్టివ్ పత్రరంధ్రాలు అంటారు. అందుకని ఇవి పగటి వేళలో పత్రరంధ్రాలు మూసుకొని ఉంటాయి, రాత్రి వేళ లోపల పత్రరంధ్రాలు తెరుచుకొని ఉండి బాష్పోచేకం జరుగుతాయి. ఏవి? స్టాటోయాక్టివ్ పత్రరంధ్రాలు అంటాయి. ఇందుకు ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం కాక్టై లాంటి మొక్కలు, బ్రయోఫిల్ల మరియు కాక్టై లాంటి మొక్కల్లో స్కాటోయాక్టివ్ పత్రరంధ్రాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఫోటోయాక్టివ్ అంటే కాంతి సమక్షములో పగటి పూట పత్రరంధ్రాలు తెచ్చుకొని రాత్రి వేళలో పత్రరంధ్రాలు మూసుకునేటటువంటి మొక్కలను ఫోటోయాక్టివ్ మొక్కలుగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మొక్కల యొక్క నిర్మాణాన్ని, అంటే మొక్కల యొక్క రకాన్ని బట్టి పత్రరంధ్రాలను ముఖ్యంగా రెండు రకాలుగా గుర్తించడం జరిగింది. అందులో ఒకటి చిక్కుడు గింజ ఆకారంలో ఉండే పత్రరంధ్రాలు, చిక్కుడు గింజ ఆకారంలో ఉండే పత్రరంధ్రాలు మరియు
మద్గురాకారంలో ఉండేటటువంటి పత్రరంధ్రాలు.